బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కరోనా కలకలం రేపింది. జిల్లాలోని రాజమండ్రి రూరల్ తిరుమల కార్పొరేట్ కాలేజ్లో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. కాలేజ్లో తిరుమల కార్పొరేట్ కాలేజ్లోని 400 మంది విద్యార్థులకు వైద్యాధికారులు కోవిడ్ టెస్టులు నిర్వహించగా మొత్తం 86 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు వైద్యులు వెల్లడించారు. కాలేజ్ మొత్తం స్ట్రెంత్ 700 కాగా పెద్ద సంఖ్యలో కేసులు పెరగడంతో కాలేజీల యాజమాన్యం కళాశాలలకు సెలవులు ప్రకటించింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఎన్కే చౌదరి అందిస్తారు. చౌదరి, చెప్పండి, తూర్పుగోదావరి జిల్లాలో మళ్లీ కరోనా విజృంభిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక రాజమండ్రిలో కరోనా కలకలం గురించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మరి 400 మంది ఇంటర్ విద్యార్థులు కరోనా పరీక్షలు నిర్వహించారు, ఎంతమందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది? ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సుధా. ఒక వ్యాక్సినేషన్ జరుగుతుండగానే మరో పక్క తూర్పుగోదావరి జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభించడంలో ప్రజల్లో భయాందోళన గురవుతున్నారని చెప్పి చెప్పవచ్చు. కొంతకాలం నుంచి ఏదైతే స్ట్రెయిన్ లక్షణాలతో ఉన్నారని చెప్పేసి కొంత విదేశాల నుంచి వచ్చే వాళ్ళ నుంచి లక్షణాలు ఉండటంతో భయపడి భయాందోళనకు చెందిన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ మధ్య కాలంలో గత నెల రోజుల నుంచి కరోనా మహమ్మారి విజృంభిస్తుందని చెప్పుకోవచ్చు. గత సీజన్ ఏదైతే మొదటి విడత కూడా కరోనా జిల్లాలో అత్యధిక మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని చెప్పుకోవచ్చు. మరలా గత నెల రోజుల నుంచి కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్నారు. ఎవరో పుట్టిస్తారు ప్రజలు భౌతిక దూరం పాటించి మాస్కులు ధరించాలని చెప్పి వైద్య శాఖ చెప్తున్నప్పటికీ ప్రజలు పెంచడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి ఇప్పటికే అధికారులు చెప్తున్న పరిస్థితుల్లో రాజమండ్రిలో అయితే కాకేరు వద్ద ఉన్న జిల్లా విద్యాసంస్థలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇతర విద్యార్థులకైతే కరోనా పరీక్షలు నిర్వహించడం వాళ్ళలో 167 మందికి అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ కోవిడ్ పాలసీలకు నిర్ధారణ అయింది. పూర్తి స్థాయిలో 400 మంది పైగా ఎవరైతే ఉన్నారో విద్యార్థులకైతే పరీక్షలు నిర్వహించారు. ఏదైతే హాస్టల్లో ఉన్న విద్యార్థులకు ఎక్కువ శాతంగా ఇదైతే కరోనా మహమ్మారి రావడంతో కరోనా ఏదైతే వచ్చిన పరిస్థితి ఎదురు ఉన్న వాళ్ళని అందరినీ ఒక వసతి గృహంలో ఉంచి మిగతా వాటిని మొత్తం అంతా వేరే వసతి గృహంలో తరలించి అధికారులు ఉత్సాహంలో ఏదైతే వస్తే కాదేరు ప్రాంతాన్ని అయితే ఏర్పాటు చేశారు. వైద్య శాఖ అధికారులు ఏదైతే కరోనా మహమ్మారి విద్యాసంస్థలు అయితే విజృంభిస్తున్న పరిస్థితి ఒకసారి చర్యలు తీసుకున్నప్పటికీ ఇటువంటి విద్యాసంస్థల్లో కరోనా రావడంతో అక్కడ ఉన్న యాజమాన్యాలు కానీ అట్లాగే ఇక్కడ ఈ విద్యా సంస్థలకు సంబంధించిన ఏదైతే నలుగురికి తిరుగుతా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దాంతో ప్రైమరీ కాంటాక్ట్ ఎవరైతే ఉన్నా ఉన్న విద్యార్థులకు కరోనా పాజిటివ్ టెస్ట్ నిర్వహించగా 2 రోజుల నుంచి 10 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అలాగే తర్వాత 13 మందికి వచ్చిందని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో 400 మంది విద్యార్థులు హాస్టల్ విద్యార్థులకి అట్లాగే 300 మంది కరోనా పాజిటివ్ టెస్టులు పూర్తి స్థాయిలో 167 మందికి కరోనా పాజిటివ్ సంభవించింది. ఏదైనప్పటికీ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నప్పటికీ విద్యా సంస్థలు ఎట్లా కరోనా మహమ్మారి విజృంభించడంతో వైద్య రైట్. థ్యాంక్ యూ చౌదరి.